గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సికింద్రాబాద్ దగ్గర నాచారంలో ఉన్న కళ్యాణి మోటార్స్ మారుతి సుజుకి కార్ షోరూమ్కి వెళ్ళి మనం విటారా బ్రెజా అనే కార్ రివ్యూని మనం ఈరోజు వీడియో అనేది వాక్ అరౌండ్ వీడియో అనేది మనం తీద్దాం. నేను వాళ్ళకి కాల్ చేశాను, ఇలా వస్తాను సార్, యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి. వాళ్ళు మనకి ఓకే అన్నారు. ఓకే, ఆ వీడియో మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళది విజిటింగ్ కార్డ్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేది ఇక్కడ మీకు ఫోటోలు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. మీరు కనుక హైదరాబాద్లో ఎవరన్నా ఉంటే కనుక మన వీడియో చూస్తున్న వాళ్ళు కార్ కనుక కొనాలంటే సికింద్రాబాద్ నాచారంలో ఉన్న కళ్యాణి మోటార్స్ దగ్గరికి వెళ్ళి కొనండి. వాళ్ళు మీకు బెస్ట్ ప్రైస్లో కార్ అందిస్తారు. ఓకే, మారుతి సుజుకిలో విటారా బ్రెజా అనేది ఓన్లీ పెట్రోల్ వేరియంట్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అందులో మోడల్స్ వచ్చేసరికి ఎల్ఎక్స్ఏ, విఎక్స్ఏ, జెడ్ఎక్స్ఏ, జెడ్ఎక్స్ఏ ప్లస్. జెడ్ఎక్స్ఏ ప్లస్ అంటే టాప్ ఎండ్ వేరియంట్, ఎల్ఎక్స్ఏ అంటే మీడియం వేరియంట్. ఇది 17.56 కేఎంపిఎల్ మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ అనేది రెండు ట్రాన్స్మిషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ 7,39,000 నుంచి 9,46,000 వరకు ఉంటుంది. మీకు నచ్చిన వేరియంట్ని బట్టి, మీ యొక్క బడ్జెట్ని బట్టి మీరు కార్ అనేది చూస్ చేసుకోవచ్చు. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. షోరూంలోకి వెళ్ళినాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏంది హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సికింద్రాబాద్ నాచారంలో ఉన్న మారుతి సుజుకి కళ్యాణి మోటార్స్ అనే షోరూంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకు వచ్చేసరికి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విటారా బ్రెజా అనమాట. ఓన్లీ పెట్రోల్ వేరియంట్లో మనకు అవైలబుల్గా ఉంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను మీకు వాక్ అరౌండ్ అండ్ ఫుల్ రివ్యూ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫ్రంట్లో మీరు చూసినట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ తర్వాత ఇక్కడ హాలోజన్ లైట్ అనేది ఉంది. ఇక్కడ మీరు ఫ్రంట్ చూసినట్టయితే 3 కలర్స్ ఎల్ఈడీస్లో మీకు ఇక్కడ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ అనేది ఉంది. ఇక్కడ మీకు ఫాగ్ ల్యాంప్ అనేది దీనికి అవైలబుల్గా లేదు. ఇక్కడ మీరు ఫ్రంట్లో చూసినట్టయితే బ్రెజా బ్యాజింగ్ అనేది ఉంది. ఇక్కడ మీకు నెంబర్ ప్లేట్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టే హార్న్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది హార్డ్ ప్లాస్టిక్ తయారు చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సుజుకి బ్యాజింగ్తో లోగో అనేది ఇక్కడ మీకు అవైలబుల్ ఉంది. మొత్తం క్రోమ్ ఫినిష్తో ఇక్కడ మీకు మంచిగా ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఉంది. చూసుకోవచ్చు, టర్న్ ఇండికేటర్స్ అని ఉంది. ఇక్కడ వీల్ సైజెస్ మీరు చూసినట్టయితే ఇది టాప్ ఎండ్ మోడల్ కాదు కాబట్టి మనకి వీల్ క్యాప్స్ అనేది అవైలబుల్ ఉందండి. స్టీల్ వీల్స్తో ఇది మనకు వస్తుంది. వీల్ క్యాప్స్ అనేది ఉంది. 16 ఇంచ్ ఎంఆర్ఎఫ్ టైర్స్తో మీకు ఇది అవైలబుల్గా ఉందన్నమాట. మీరు చూసిన టర్న్ ఇండికేటర్ ఓఆర్విఎమ్స్, ఇక్కడ కూడా మీకు సిగ్నల్ ఇండికేటర్స్ అనేది ఉంది. బాడీ కలర్ ఓఆర్విఎమ్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. బాడీ కలర్ హ్యాండిల్స్ అండ్ ఇక్కడ మీరు కీలెస్ ఎంట్రీ అని వెళ్ళొచ్చు. మీరు కీతో అయినా ఇక్కడ మీరు లాక్ను అన్లాక్ కూడా ఇక్కడ మీకు చేసుకోవచ్చు. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. పైన రూఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ అంతా మీకు చాలా క్లీన్గా అనేది ఉంది రూఫ్ మొత్తం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే యాంటీనా అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూశారు కదా, ఎఫ్ఎం యాంటీనా అనేది మీకు ప్రొవైడ్ చేశారు. ఇది మీకు బ్యాక్ లుక్ ఎలా ఉంటుంది. న్యూ విటారా బ్రెజా వచ్చేసరికి ఆటోమేటిక్ వర్షన్ ఇది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ కూడా మీకు సిగ్నల్ ఇండికేటర్స్ అనేది ఉంది, బ్యాక్ లైట్. అండ్ ఇక్కడ మీకు రివర్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ రివర్స్ గేర్ వేసినప్పుడు మనకి ఇక్కడ లైట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సుజుకి బ్యాజింగ్ అనేది ఉంది, బ్రెజా లోగో అనేది ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే రేర్ సెన్సార్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టు మీకు లైట్స్ కూడా అవైలబుల్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంటుంది అనమాట. మీకు వీల్స్ కానీ చూస్తున్నారు కదా, ఫ్యూయల్ క్యాప్, 48 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉంది. మీరు కార్ మొత్తం చూసినట్టయితే ఇలా ఉంది. ఇక్కడ కూడా మీరు టర్న్ ఇండికేటర్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీకు వైపర్స్ అనేది ఉంది, వైపర్స్. మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి వాటర్ అనేది మీకు డైరెక్ట్గా గ్లాస్ మీదకి ఫ్లో అయ్యి మొత్తం క్లీన్ అయిపోతుంది. మీరు చూశారు కదా. ఇప్పుడు మనం ఇంటీరియర్లోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇది మీ ఎక్స్టీరియర్ లుక్ అనేది ఎలా ఉంది, కార్ మొత్తం చూశారు కదా. ఇంటీరియర్లోకి వెళ్ళి చూద్దాం. మీరు ఇలా డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే మొత్తం ఇట్లా బ్లాక్ కలర్స్లో ఉన్నాయి. మీకు ఇక్కడ పవర్ విండోస్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ కూడా ఉంది. మీరు చూశారు కదా, బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ సైడ్ 2. ఇది ఫ్రంట్ సైడ్ పవర్ విండో ఆటోమేటిక్. బాడీ కలర్ కాకుండా మనకి ఇక్కడ హ్యాండిల్ చూశారు కదా, అన్లాక్ హ్యాండిల్ అనేది ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఏసీ వెంట్స్ ఎలా ఉంది. ఇక్కడ కొంచెం క్రోమ్ ఫినిష్ అనేది ఇలా ఇచ్చారు. అండ్ ఇది మీకు స్టీరింగ్ వీల్ అనమాట, 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అనేది ఉంది.
ఇక్కడ సుజుకి బ్యాడ్జ్ అనేది ఉంది. ఎయిర్ బ్యాగ్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంది. ఎయిర్ బ్యాగ్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది ఇన్ఫర్ట్రై ఆడియో సిస్టమ్. ఆడియో సిస్టమ్ ఇలా ఉంది మీకు. ఇక్కడ మీకు యూఎస్బి అనేది ఉంది, మోడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ట్రాక్స్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ సెటప్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ ఇలా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫోన్ కాల్ అటెండ్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇది వాల్యూమ్. ఇక్కడ మీరు అన్ని మనకి సీడీ ప్లేయర్ కాల్ సీడీ ప్లేయర్, ఆక్స్ ఆక్స్ కాల్ ఆక్స్ అండ్ యూఎస్బి కాల్ యూఎస్బి ఉంది. వైపర్, ఇది ఏసీ వెంట్స్. ఇక్కడ నుంచి మీకు ఏసీ ఫ్లో అనేది వచ్చింది. హజార్డ్ లైట్ అనమాట, ఫోర్ సిగ్నల్ లైట్ ఇది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏసీ కంట్రోల్స్, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్. ఇది వచ్చేసరికి హీటర్, ఇది వచ్చేసరికి రేర్ మనకి కాళ్ళకు కూడా ఎయిర్ అనేది వస్తుంది అనమాట కింద నుంచి. ఇక్కడ మీరు ఏసీ ఆన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి క్యాబిన్లో మీకు ఏదన్నా ఎయిర్ కనుక ఉంటే, బ్యాడ్ ఎయిర్ కనుక ఉంటే ఇది మీరు ప్రెస్ చేస్తే బయటకు అనేది వెళ్ళిపోతుంది. ఇది మాన్యువల్, మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్, ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ అండ్ వన్ రివర్స్ గేర్. ఇక్కడ మీరు చూసినట్టయితే యూఎస్బి ఆక్స్ అనేది ఉంది. ఇక్కడ మీకు ఒక ఛార్జింగ్ పోర్ట్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ కింద చూసినట్టయితే మీకు క్లచ్ ఒకటి ఉంది, బ్రేక్ ఒకటి ఉంది, యాక్సిలరేటర్ ఒకటి ఉంది. ఇక్కడ మీకు కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు హై బీమ్, లో బీమ్ అడ్జస్టబుల్ అనేది ఇక్కడ మీరు చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ ఇలా ఉంది. అండ్ ఇక్కడ మీకు లైట్, లైట్స్ అనేది ఇక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు. సిగ్నల్ లైట్స్ అండ్ డిమ్ అనేది కూడా ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ మీకు వైపర్ వాష్, వైపర్స్ని ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ వచ్చరికి డ్రైవర్ సైడ్ మిర్రర్ అనేది మనకి ఇక్కడ ఏమీ లేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ ఉన్నది, నైట్ వ్యూ మిర్రర్ కూడా ఉందన్నమాట. మీరు ఇక్కడ ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇక్కడ కూడా మీకు వ్యానిటీ మిర్రర్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మీకు గ్లవ్ బాక్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది. మరి పర్లేదు, మంచి స్పేషియస్గానే ఉంది. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా ఉంది, 1 లీటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇటు సైడ్ కూడా మీకు ఉంది 1 లీటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ బ్రేక్ అనేది ఉంది. ఇక్కడ కూడా మీకు బాటిల్ హోల్డర్, కప్ హోల్డర్స్ అనేది ఉంది. స్టోరేజ్ స్పేస్ అనేది ఏం లేదు. సీట్ బెల్ట్స్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆమ్రెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయట్లేదు ఇక్కడ ఈ కార్లో. చూసారా ఎలా ఉంటుంది అనమాట డాష్ బోర్డ్ లుక్. అండ్ ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో చూసుకున్నట్లయితే బ్యాటరీ ఇండికేటర్, ఏబిఎస్ ఇండికేటర్ అండ్ ఇంజిన్ వార్నింగ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సీట్ బెల్ట్ వార్నింగ్, ఫ్యూయల్ వార్నింగ్ అనేది ఉంది. మీకు ఫ్యూయల్ ఇక్కడ ఫిల్ చేసుకుంటూ అనేది ఇక్కడ మీకు ఆయిల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం డిజిటల్ అయితే ఏం కాదు, ఇది ఓడోమీటర్ అనేది డిజిటల్ కాదు, మామూలుగానే ఉంది. మీకు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీరు దీన్ని బట్టి మీరు ట్రిప్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఏబిఎస్, ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అన్నీ ఉన్నాయి. రేర్ ప్యాసింజర్ సైడ్ డోర్ ఓపెనర్, మీరు చూసినట్టయితే హ్యాండిల్ అనేది ఇక్కడ ఉంది. మీకు ప్యాసింజర్ సైడ్ కూడా మీరు పవర్ విండోస్ అనేది ఎక్కడి నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. రేర్ సీట్ అనేది మీకు ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు 3 మెంబర్స్ అనేది కొంచెం కంఫర్టబుల్గా కాకుండా కూర్చోవచ్చు. అండ్ మీరు దీనిలోకి ఎంటర్ అయితే ముందు నుంచి ఇలా ఉంటుంది స్పేస్ మొత్తం. ఇక్కడ మీరు చూసారు కదా, క్యాబిన్ లైట్ అనేది కూడా ఇక్కడ మీకు ఉంది. ఇక్కడ మీకు కూడా హ్యాండిల్స్ అనేది ఉంది, బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు ఇటు సైడ్ కూడా అనేది మీకు ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు సీట్ బెల్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. చూసారు కదా రేర్ వ్యూ. ఇక్కడ ఏసీ వెంట్స్ అనేది మీకు ఏం లేదు, ఫ్రంట్ నుంచి వచ్చే ఏసీతోనే మీరు మొత్తం కార్ అంతా కూల్ అవుతుందన్నమాట. పైన అంతా బాగానే ఉంది. ఇక్కడ మీరు చూసారు కదా రేర్ సైడ్ మీకు లైట్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళు. ఇక్కడ మీకు ఫ్యూయల్ ఓపెనర్, ఫ్యూయల్ క్యాప్ ఓపెనర్ ఇక్కడ ఉంది. మీరు సీట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ చూసుకోవచ్చు, చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ మీరు సీట్ను కూడా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుంటే మీకు చాలా బూట్ స్పేస్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. దీని కింద మీకు స్టెప్ని టైర్, 16 ఇంచ్ స్టెప్ని టైర్ అనేది, స్టీల్ వీల్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. దానికి సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మొత్తానికి కార్ విటారా బ్రెజా, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వాకర్ అండ్ రివ్యూ. కనుక ఈ మారుతి సుజుకి విటారా బ్రెజా అనే కార్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.